గురుదేవులు శ్రీ జ్ఞానానందగిరి మహారాజ్ గారి పాదపద్మములకు సాష్టాంగ నమస్కారములు. విశ్వ గురు పరంపరకు వందనములు. ఒక యోగి ఆత్మకథ, అధ్యాయం 19. కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్లో కనిపించడం. నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముడుతుంటాయి. అయినా ఆత్మకు సంభావ్యమైన విషయాల్లో మనం ఇంతవరకు అనుభూతం చేసుకునివి ఉండే అవకాశం ఉంది కదా అన్న ఊహ అప్పుడప్పుడు నన్ను వేధిస్తూ ఉంటుంది. వాటి గురించి అన్వేషించకపోతే మానవుడు తన వాస్తవ భాగ్యానికి దూరమవటం లేదు. ఈ మాటలు అన్నవాడు దిజేన్ బాబు. పాంథీ వసతి గృహంలో అతను నాతో పాటు ఒకే గదిలో ఉండేవాడు. మా గురుదేవుల్ని దర్శించడానికి రమ్మని నేను ఆహ్వానించినప్పుడు అతనన్న మాటలవి, శ్రీ యుక్తేశ్వర్ గారు నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు అంటూ నేను అది దివ్యమైన ఆంతరిక విశ్వాసం ద్వారా ద్వంద్వ ప్రకృతి వల్ల కలిగే సంక్షోభాన్ని అణిచివేస్తుంది అన్నాను. ఆ వేళ సాయంత్రం దిజేన్ నాతో పాటు ఆశ్రమానికి వచ్చాడు. గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతి లభించిందంటే అప్పటి నుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావడం మొదలైంది. నిత్య జీవితంలో చేసుకుంటూ ఉండే చిల్లరమల్లర పనులు మన గాఢమైన అవసరాల్ని తీర్చలేవు. ఎందువల్లనంటే మనిషికి సహజంగా జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ కూడా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారి మాటల వల్ల దిజేన్కు అశాశ్వతమైన జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్నా మరింత సత్యమైన ఆత్మను తనలోనే అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది. నేను, దిజేన్ ఇద్దరము శ్రీరాంపూర్ కాలేజీలో బీఏ కోర్సు చదువుతున్నందువల్ల క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసి వెళ్ళే అలవాటైంది మాకు. మేము ఆశ్రమానికి దగ్గర పడుతూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు ఆశ్రమం 2వ అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడం తరచూ చూసేవాళ్ళం. ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వెళ్ళేటప్పటికీ ఆశ్రమవాసుల్లో కనాయి అనే విద్యార్థి మాకు ఎదురుపడి నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు. గురుదేవులు ఇక్కడ లేరు, అర్జెంటుగా కలకత్తా రమ్మని కబురొచ్చింది. మర్నాడు గురుదేవుల దగ్గర నుంచి నాకు పోస్టు కార్డు వచ్చింది. నేను బుధవారం పొద్దున కలకత్తాలో బయలుదేరుతున్నాను. నువ్వు, దిజేను 9 గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్కి వచ్చి కలుసుకోండి అని రాశారు. బుధవారం పొద్దున సుమారు 8:30 శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర నుంచి మానసిక సందేశం ఒకటి నా మనసులో పదే పదే మెరిసింది. నాకిక్కడ ఆలస్యమైంది, 9 గంటల బండికి రాకండి. అప్పటికే బయలుదేరడానికి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్న దిజేన్కు ఈ తాజా కబురు చెప్పాను. నువ్వుని అంత ప్రేరణ అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా చీదరింపు ధ్వనించింది. గురువుగారు రాసిందాన్నే నమ్ముతాను నేను. నేను భుజాలెగరేసి నిశ్చింతగా కూర్చున్నాను. దిజేన్ కోపంగా గొణుక్కుంటూ గుమ్మం దాటి దభీమని తలుపు వేశాడు. గది కొద్దిగా చీకటిగా ఉండడం వల్ల నేను వీధివైపు కిటికీకి దగ్గరగా జరిగాను. కిటికీలోంచి వస్తున్న కొద్దిపాటి సూర్యకాంతి హఠాత్తుగా పెరిగిపోయి తీక్షణంగా ప్రకాశించింది. కిటికీ ఇనపచువ్వలు పూర్తిగా మాయమైపోయాయి. మిరిమిట్లు గొలుపుతున్న ఈ నేపథ్యంలో శ్రీ యుక్తేశ్వర్ గారి భౌతిక రూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది. ఆశ్చర్యంతో అదిరిపడి కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన ముందు మోకరిల్లాను. సాంప్రదాయక పద్ధతిలో నేను గురుదేవుల పాదాలకు గౌరవ పురస్సరంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షలు ముట్టుకున్నాను. ఈ జత నాకు తెలిసిందే, కాషాయ రంగు అద్దెన క్యాన్వాస్తో చేసినది, దాని అడుగు భాగం తాళ్లతో చేసింది. ఆయన వేసుకున్న కాషాయ రంగు బట్ట నా ఒంటికి రాసుకుంది. ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా ఆయన బూట్ల మీది గరుకుతనం, వాటిలో ఆయన కాలివేళ్ల ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగిలింది. ఒక్క మాట నోట పెగలడానికి కూడా వీలు కానంతగా కొయ్యబారి లేచి నించుని ప్రశ్నార్థకంగా ఆయన వైపు తేరిపారా చూశాను. నువ్వు నా మానసిక సందేశం అందుకున్నందుకు సంతోషించాను. గురుదేవుల కంఠస్వరం
ప్రశాంతంగా చాలా స్వాభావికంగా ఉంది. ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తయింది, 10 గంటల బండిలో శ్రీరాంపూర్లో దిగుతాను అన్నారు. నేనింకా తెల్లబోయి మూగగా చూస్తుంటే శ్రీ యుక్తేశ్వర్ గారు ఇంకా ఇలా అన్నారు, ఇది నా ఛాయారూపం కాదు, నా రక్తమాంసాలతో నిండి ఉన్న నిజరూపం. లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కలిగించమని ఈశ్వరాజ్ఞ. నన్ను స్టేషన్లో కలుసుకో. ఇప్పుడు నేను వేసుకున్న దుస్తుల్లోనే మీకు ఎదురు రావడం నువ్వు దిజేను చూస్తారు. నా ముందుండే తోటి ప్రయాణికుడు వెండి మరచెంబు పట్టుకు వచ్చే చిన్న కుర్రవాడు. మా గురుదేవులు మర్మర స్వరంతో దీవిస్తూ నా తల మీద 2 చేతులు పెట్టారు. తబేయాసి, వెళ్ళొస్తానని బెంగాలీలో చెప్పే తీరు, దీనికి వాచ్యార్థం అప్పటికి వస్తా అని. ఇందులో ఆశావహమైన వైరుధ్యం ఉంది. అలా తబే అసి అని అన్న మాటలతో ఆయన ముగిస్తూ ఉండగా చిత్రమైన ఒక మర్మర ధ్వని విన్నాను. ఆ ధ్వని ఏమిటంటే శరీర కోశాణువులు విఘటన చెందినప్పుడు వచ్చే విలక్షణమైన శబ్దం. ఆయన శరీరం క్రమంగా మిరిమిట్లు గొలిపే కాంతిలో కరిగిపోవడం మొదలయ్యింది. చుట్టచుడుతున్న ఒక కాగితంలాగా మొదట ఆయన పాదాలు కాళ్ళు అదృశ్యమయ్యాయి, ఆ తర్వాత మొండెము తల. ఆయన నా జుట్టు మీద సుతారంగా ఉంచిన వేళ్ల స్పర్శ చిట్ట చివరిదాకా నాకు తెలుస్తూనే ఉంది. ఆ ఉజ్వల కాంతి కరిగిపోయింది. నా ఎదురుగా చువ్వల కిటికీ, పలచని ఎండపొడ మినహా మరేమీ మిగలలేదు. ఒకవేళ నేను భ్రమకు గురి కాలేదు కదా అని వితర్కించుకుంటూ సగం మగతలో ఉండిపోయాను. కాసేపట్లో ముఖం వేలాడేసుకొని డిజైన్ గదిలోకి చక్కా వచ్చాడు. గురుగారు 9 గంటల బండిలోనూ రాలేదు, 9:30 బండిలోనూ రాలేదు అంటూ మా స్నేహితుడు ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని చెప్పాడు. రా, ఆయన 10 గంటల బండిలో వస్తారని నాకు తెలుసు అంటూ నేను డిజైన్ చెయ్యి పుచ్చుకొని రానని ఎంత మొరాయించినా పట్టించుకోకుండా నాతో లాక్కెళ్ళాను. 10 నిమిషాల్లో స్టేషన్లో అడుగు పెట్టాం. అప్పుడే బండి వచ్చి ఆగబోతోంది. బండి మొత్తం అంతా గురుదేవుల దివ్య ప్రభతో నిండిపోయింది. అరుగో అక్కడున్నారు అంటూ ఆనందంగా గొంతెత్తి పలికాను. నువ్వలా కలగంటున్నావు, డిజైన్ వెటకారంగా నవ్వాడు. మనమిక్కడే కాసుకొని ఉందాం, మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో ఆ వివరాలన్నీ మా స్నేహితుడికి చెప్పాను. నా వర్ణన పూర్తి చేసేసరికి శ్రీ యుక్తేశ్వర్ గారు కంటబడ్డారు. కొద్దిసేపటి క్రితం నేను చూసిన బట్టలే వేసుకుని ఉన్నారు. వెండి మరచెంబు పట్టుకొని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నమ్మశక్యం కాని ఈ విచిత్రమైన అనుభవంతో భయం ఒక అలలా నాలో వ్యాపించింది. ఒక క్షణం భౌతికవాద పూరితమైన 20వ శతాబ్దం నా నుంచి జారిపోతున్నట్టు అనిపించింది. యేసుక్రీస్తు సముద్రం మీద పీటరుకు ప్రత్యక్షమైన సనాతన కాలంలోకి వెళ్ళిపోయానా? ఆధునిక యోగి క్రీస్తు శ్రీ యుక్తేశ్వర్ గారు డిజైను నేను నోటమాట లేకుండా నిలబడి ఉన్న చోటికి వస్తూ మా స్నేహితుడి వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు, నీకు కూడా వర్తమానం పంపాను కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయావు. డిజైన్ మౌనం వహించాడు కానీ నా వైపు అనుమానంగా వాడిగా చూశాడు. మేము గురుదేవుల్ని ఆశ్రమం దాకా దిగబెట్టిన తర్వాత నేను మా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజీకి వెళ్ళిపోయాం. డిజైన్ వీధిలో ఆగిపోయాడు. అతనిలో అణువణువు నుంచి నా మీద క్రోధం పెళ్ళుబుకుతోంది. అయితే గురుగారు నాకు వర్తమానం పంపారు, అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు, దీనికి నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి. నీ మనసనే అర్థం, గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఊగిసలాడుతుంటే నేనేమైనా చేయగలనా అంటూ ఎదురు ప్రశ్న వేశాను. డిజైన్ మొహంలో కోపం ఎగిరిపోయింది. నువ్వు చెప్పేది అర్థమైంది అంటూ పశ్చాత్తాపంతో అన్నాడు. కానీ దయతలిచి ఒక్క సంగతి వివరంగా చెప్పు, వెండి చెంబు పట్టుకొచ్చిన కుర్రాడి సంగతి నీకెలా తెలిసింది? ఆ రోజు పొద్దున బోర్డింగ్ హౌజ్లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైన విషయం మా స్నేహితుడికి చెప్పాను. నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజీ వచ్చింది. మన గురువుగారి శక్తుల్ని గురించి నేనిప్పుడు విన్న వృత్తాంతాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఒట్టి చిన్నపిల్లకాయల బడి అనిపిస్తోంది అన్నాడు డిజైన్. నేను ఇంతవరకు రాసిందంతా
గడ్డిపరక కన్నా విలువైందేమీ కాదని నాకు వెల్లడైన విషయాలు తెలియబరిచాయి అన్నాడు ప్రిన్స్ ఆఫ్ స్కొలాస్టిక్స్ తత్వశాస్త్రాధిపతిగా ప్రసిద్ధుడైన సెయింట్ థామస్ ఎక్వినాస్. సమ్మా థియోలాజియో అన్న గ్రంథం పూర్తి చేయమంటూ తన ఆంతరంగ కార్యదర్శి మనసు పడుతూ చేసిన విన్నపాలకు ఆయన ఇచ్చిన సమాధానమిది. 1273లో ఒకనాడు నేపుల్స్ చర్చిలో సామూహిక ప్రార్థన జరుగుతూ ఉండగా సెయింట్ థామస్కు గాఢమైన ఆత్మజ్ఞానం అనుభూతమైంది. ఆ దివ్యజ్ఞాన మహిమ ఆయన్ని ఎంత ఆనందభరితుణ్ణి చేసిందంటే అప్పటి నుంచి ఆయన బౌద్ధికమైన తర్క వితర్కాల మీద ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. అలాగే సోక్రటీస్ ప్లేటో ఫెడ్రస్లో ఈ మాటలు గమనించండి, నా మట్టుకు నాకు తెలిసిందల్లా నాకేమీ తెలియదనే. జై జ్ఞానందగిరి మహారాజుకి జై. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురుదేవ్.